నాన్నగారు నీకెప్పుడు కొత్త డ్రెస్ తెచ్చినా ముందుగా నేనే వేసుకునేదాన్ని. అప్పుడేం మాట్లాడేదానివి కాదు. ఇప్పుడేంటే ఇంత ఇదైపోతున్నా. ఈ డ్రెస్ లో మా సౌమ్య కన్నా నువ్వే చాలా బాగున్నావు. ఏంటి ఆలోచిస్తున్నావు? బిడ్డని కనిచ్చేది నేను కదా, మా ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ దేనికనా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు తెలియాలి కదా. మేము గాజువాకలో ఉంటాం. మా నాన్నగారు బట్టల షాప్ లో వర్క్ చేస్తూ ఉంటారు. పేరు? మా నాన్నగారి పేరు శ్రీ. ఒక్క నిమిషం. మాన్సా, నీ ఫోటోస్ చాలా బాగా వచ్చాయి చూడు. తనెవరండి? మా అత్తయ్య గారి చెల్లెలు. ఓ, అప్పుడు నువ్వు చూసావు కదా, అత్తయ్య గారు కూడా నీకు పరిచయం చేశారు. పెద్దగా గుర్తులేదు, మర్చిపోయాను. సుదేష్ణాదేవి గారికి ఈవిడ ఓన్ సిస్టరా లేక? అదా సౌమ్య, ఆగు. చూడు మనసా, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ మాకు తెలియాలి, కానీ మా ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు తెలియాల్సిన అవసరం లేదు. నీ పరిధిలో నువ్వుంటే నీకు మంచిది, మాకు మంచిది. సౌమ్య, అక్కకి మానస ఫోటోస్ ఫార్వర్డ్ చేశావా? చేశాను. ఓకే, వెళ్దాం పద. బాయ్ మాన్సా. బాయ్. వెంకటేశ్వర స్వామి, నా కుటుంబాన్ని చల్లగా చూడతండి. మాధురి, మానసా. ఏంటమ్మా పిలిచా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవాళ శనివారం, ఈరోజు మనం ఒంటిపూట భోజనం చేస్తాం. ఇలాగే 7 శనివారాలు చేయాలి. ఎందుకమ్మా ఇలా? మీ నాన్నగారికి బాగలేనప్పుడు మొక్కుకుని అన్ని గుళ్ళో చెప్పాను కదే. అసలే ఆపద ముక్కులవాడు. ముక్కు తీర్చుకోవడంలో ఏదైనా తేడా వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే చాలా నిష్ఠగా ఉండాలి. అర్థమైందా? ఆ ముక్కులు ఏదో నువ్వు ఒక్కదానివే మొక్కుకోవచ్చు కదమ్మా, మమ్మల్ని ఎందుకు కలిపావు? అన్నం తినకపోతే నా మొహం పీకపోతుంది, నా గ్లామర్ తగ్గిపోతుంది. నీకు అన్నం ముఖ్యమా లేక మిమ్మల్ని అభిమానించి మీ నాన్న ముఖ్యమా? మీ నాన్న బాగుంటేనే మన అందరం బాగుండేది. సర్లే, ఉంటాను, నువ్వు క్లాస్ పెక్కు. మానసా, నీకు మరీ మరీ చెప్తున్నాను, ఇంతకుముందు గుళ్ళో కూడా నువ్వు పొల్లు దండాలు చేయలేదు. ఆ మొక్క అలాగే ఉండిపోయింది. కనీసం ఈ మొక్కైనా సరిగ్గా తీర్చు. నిన్నేనే. అలాగేనమ్మా. ఏంటో అలాగే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు. నాకైతే అనుమానంగానే ఉంది. అదేం లేదమ్మా, నిష్ఠగానే ఉంటాను. చూస్తానుగా, ఈరోజు రాత్రికి మనకి భోజనాలు లేవు, ఉపవాసమే. దండం పెట్టుకోండి.
నా పరిస్థితి నీకు తెలుసు. నేను భోజనం చేయకుండా ఉండకూడదు. నాన్న క్షేమం కోసం అమ్మ ఉపవాసం ఉండమంటుంది. అదే నాన్న మాట నిలబెట్టడం కోసం నేను ఉపవాసం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు స్వామి. నువ్వే నన్ను రక్షించు. ఈరోజు మనం ఒంటిపూట భోజనం చేస్తాం. ఇలాగే 7 శనివారాలు చేయాలి. మీ నాన్నగారికి బాగాలేనప్పుడు మొక్కుకు నన్ని గుడిలో చెప్పాను కదే. కాస్త మా చేయటం సులభమా మరుక్షణ.
వంటగదిలో ఏం చేస్తున్నావే? మరీ మరీ చెప్తున్నాను, ఇంతకుముందు గుళ్ళో కూడా నువ్వు పొర్లు దండాలు చేయలేదు. ఆ మొక్క అలాగే ఉండిపోయింది. కనీసం ఈ మొక్కైనా సరిగ్గా తీర్చు. ఏంటే ఇది? నిన్నే అడుగుతుంది. అన్నం తిన్నావా? అమ్మా, అది అన్నం తిన్నావా లేదా అది చెప్పు. నిష్ఠగా ఉంటానని నాతో చెప్పి సుష్టుగా భోంచేస్తావే? ఆకలేసిందమ్మా. ఆకలి నీకొక్కదానికి వేస్తుందా? నాకు మేకకు వేయట్లేదే, మేము ఉపవాసం ఉండట్లేదే. ఏమైంది లక్ష్మి? మన ఇంట్లో మన కూతురు దొంగ చాటుగా అన్నం తింటోంది. అదేంటమ్మా, నువ్వు అన్నం తిని పడుకోలేదా? లేదు నాన్న. ఏమ్మా, ఎందుకని? నేనే చెప్పానండి, మీరు బాగుండాలని 7 శనివారాలు మేం ముగ్గురం ఒంటిపూట ఉపవాసం ఉంటామని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానండి. మీకోసం ఇది ఒక్క పూట కూడా ఉండలేకపోయింది. మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఇదేనా మనసా? మీ నాన్న కోసం 2 పూట్ల అన్నం తినకపోతే నీ ప్రాణం ఏమైనా పోతుందా? నా ప్రాణం కోసం కాదమ్మా, నా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కోసం తిన్నాను. నిజంగా నీకు నాన్న మీద ప్రేమ ఉంటే మాటల్లోనే కాదు మనసా, చేతల్లోనూ చూపించాలి. మాధురి అన్నది నిజమే. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు. తప్పు నీది కాదే, నిన్ను నమ్మి మొక్కుకున్నాను చూడు. నాది నాది తప్పు. అప్పుడు మా కోసం మన కోసం ఆలోచించేదాన్ని, ఇప్పుడు కేవలం నీ కోసమే ఆలోచిస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. లక్ష్మి, మానసి ఏదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతావంటే తప్పు నీది. అసలు మానసు నడక్కుండా తనతో చెప్పకుండా మొక్కుకోవడం నీదే తప్పు. నీకంటే అలవాటు, ఆకలితో ఉండగలవు. తను ఎలా ఉంటుంది? పొద్దున్నే ఆఫీస్కెళ్ళాలి, ఎంతో వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేయాలంటే ఓపుకుండాలి కదా. తింటేనే కదా శక్తి వచ్చేది, లేదంటే నీరసంగా ఉంటుంది. ఏదో నీ మాట కాదనలేక సరే అని అనుండొచ్చు. పాపం ఆకలేసుంటుంది, ఉండలేక అన్నం తింది. దానికే ఇంతగా అరవాలా? మానస్ అన్నం తింటోంది తన కోసం కాదు, మన కోసం. తను పనిచేస్తేనే కదా జీతం వచ్చేది, తనకు జీతం వస్తేనే కదా ఇల్లు గడిచేది.
మనకోసం ఇంత కష్టపడుతున్న మానసని నీ మాటలతో మొక్కులతో ఇంకా కష్టపెట్టుక లక్ష్మి. మానస నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఇప్పుడు ఇన్ని స్టాఫ్ ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండేలా చూడు స్వామి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ యుఎస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట కదా. సుదేష్ణాదేవి మేడం వెళ్లారని తెలిసింది. ఫస్ట్ టైం మా బాస్ ఓవర్సీస్ బిజినెస్ కు సంబంధించిన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి యుఎస్ వెళ్తున్నారని తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. బట్ మీరు వెళ్ళలేదని తెలిసి మేము చాలా అప్సెట్ అయ్యాం సార్. బట్ మేము ఎంత అప్సెట్ అయ్యామంటే ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న మీరు ఇంకెంత అప్సెట్ అయి ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, యుఎస్ వెళితే మీకేంటి, వెళ్ళకపోతే మీకేంటి, అవన్నీ మీకు అవసరమా? బిజినెస్ అన్న తర్వాత సడన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మీరు అనవసరమైన వాటి గురించి డిస్కషన్ పెట్టి కంపెనీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి, వెళ్ళండి. సారీ మేడం. ఇలా ఎంతమంది నోళ్లు మూయిస్తావు వర్ష? నీ భర్తకు నువ్వు ఒక్కదానివే విలువిస్తే గౌరవం పెరుగుతుందనుకున్నావా? ఇంట్లో ఆఫీస్లో నాకు మినిమం వాల్యూ అన్న ఉండాలంటే ముందు మీ మమ్మీ యాటిట్యూడ్ మారాలి, మీ వాళ్ళ బిహేవియర్లో మార్పు రావాలి, లేదా మనం ఆ ఇంటి నుంచి మారిపోవాలి. అప్పుడే రాజీపడి బ్రతికే ఇల్లరి కపల్లుడనే స్టాంపు నుంచి బయటపడి ఈ రాజేష్కి స్వేచ్ఛ వస్తుంది. లేదంటే మీ మమ్మీ నుదిలి నువ్వెలా రావో, అలాగే అవమానాలు కూడా నన్ను వదిలి వెళ్ళవు. మమ్మీ వచ్చాక మాట్లాడతానని చెప్తున్నాను కదండి, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. ఫీల్ అవ్వద్దు, లైట్ గా తీసుకోండి. ఎంతకాలం? స్టాఫ్ అంతా మనల్ని చూస్తున్నారు, బాగుండదండి. డ్రైవర్ కార్ ఆపు. శరత్ గారు ఏంటి ఇక్కడ? డ్రైవర్ ఒక్క నిమిషం. శరత్ గారు ఏంటండి ఇక్కడ? పోస్ట్ ఆఫీస్ లో పని ఉండొచ్చానండి. పోస్ట్ ఆఫీస్ లో పన్నా? అవునండి. శాలరీ వచ్చింది కదా, మా అమ్మకి కొంత అమౌంట్ మనీ ఆర్డర్ చేసి మిగతా అమౌంట్ సేవింగ్ చేద్దామని అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. సేవింగ్స్ మంచిది, మీ ఫ్యూచర్ ప్లాన్స్ కోసమేగా. ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్? జాబ్ వచ్చింది, తర్వాత ఏంటి? చెప్పాను కదండి,
మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ తర్వాత అలాగేనండి. ఒక్క నిమిషం, డబ్బులు తీసుకెళ్ళండి. అయ్యో, నా దగ్గర ఉన్నాయండి. ఇందాక నాకు శాలరీ వచ్చింది కదా, నో ప్రాబ్లం, నేను తెస్తాను. పర్వాలేదు, తీసుకోండి, ఇదిగోండి. ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, కొంచెం త్వరగా తెచ్చిపెట్టండి. అలాగేనండి. ఏంటి శరత్ గారిని ఏదో త్వరగా తెచ్చిపెట్టమంటున్నావు?